హైదరాబాద్ లోని అన్ని మున్సిపాలిటీలలో ఎంటమాలజీ కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా వెంట ఉండి పోరాడతారు. అధికారుల మెప్పు పొందుతూ రోజు రోజు ముందుకు వెళ్తూ సమస్యలు పరిష్కరించడం కొంతమందికి నచ్చడం లేదు. మా శాఖలో కొంతమంది సోదరులు నాపై బురద చల్లుతున్నారు. మా రాష్ట్ర నాయకుడు గోపాల్ ఆధ్వర్యంలో ప్రతి కార్మికుడికి ఏ సమస్య వచ్చినా వారికి అండగా మేము ముందుండి పోరాడుతూ అందరికీ న్యాయం జరిగేలా చూడటం జరుగుతుంది. గత రెండు రోజుల క్రితం రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని మిషన్లను మా వాళ్ళు తీసుకుని నడిపించుకున్నందుకు కొంతమందికి నచ్చక ఈగోతో దాడులు చేసుకుని పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. మస్తూర్ మోర్చా యూనియన్ నాయకులుగా మీ అందరి తరపున పోలీస్ అధికారుల సమక్షంలో మాట్లాడి సమస్య శాంతిపతం చేశాం. రాజేంద్ర నగర్ అత్తాపూర్ రాంబంగ్లో సమావేశంలో మాట్లాడుతూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇక నుంచైనా తప్పుడు ఆరోపణలు చేయవద్దు, ఇది మంచి పద్ధతి కాదు, ఇక నుంచైనా అందరూ కలిసి పనిచేసుకోవాలని మద్దూర్ మోర్చా అధ్యక్షుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన జరిగినటువంటి రాజేంద్ర నగర్ ఫాయింగ్ సర్కిల్లో ఇక్కడ జరిగినటువంటి కార్మికుల సమస్యల మీద కార్మికులు ఇక్కడ ఫైన్ ఉన్నటువంటి కార్మికులు కొంచెం వాళ్ళ వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయనేది తెలిసింది. కాబట్టి దీంట్లో మళ్ళీ అతను అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా దీన్ని పెద్దగా చేసే విధంగా మన కొంతమంది నాయకులు దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే ఎక్కడైనా కూడా కార్మికుల సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఇట్లాంటి అగత్యాలకు పాల్పడడం మంచిది కాదు. అట్లాంటి విషయంలో ఏదైనా ఉంటే దాన్ని సామరస్యంగా సరిదిద్దుకోవడము ఉద్యోగుల బాధ్యత. ఇట్లాంటి విషయాలు పోయి గొడవలో పోయి కేసులు దాకపోవడం అనేది దురదృష్టకరం. అట్లాంటి విషయాలు మళ్ళీ కూడా పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చి ఈ సమస్య ఏముందో తెలుసుకొని దీని మీద మనము స్పందించడం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఏం చేస్తుంటే కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు మనము యూనియన్లో మనం ఒక మెంబర్లుగా ఉన్నాం కాబట్టి దీన్ని స్పందించేటువంటి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి దీన్ని వచ్చినందుకు మాట్లాడినందుకు ఇక్కడ మల్లేష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇంటర్మాలజీ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కార్మికుల సమస్యలు చెప్పుకున్నప్పుడు అతను కూడా వచ్చి ఇక్కడ స్పందించడం వల్ల అతని మీద ఏదో బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో డబ్బుల కోసం వసూలు చేస్తున్నాడని అక్రమ వసూలకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మంచిది కాదు. అట్లాంటి విషయాలు ఎక్కడున్నా కూడా మేము కూడా అది సహించేది కాదు, అట్లాంటివి లేవు. కానీ మనిషి మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అవి మంచి నిర్ణయాలు కావు. ఎవరైనా కూడా ఏదైనా అంటే క్లారిటీ విషయాలు మాట్లాడాలి తప్ప మనుషుల మీద బురదలే ప్రయత్నం చేస్తే అది ఎవరికి కూడా మంచిది కాదని అతను వాళ్ళకు కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇప్పట్లాంటి విషయంలో ఏమున్నా కూడా దీన్ని ఆఫీసర్లు కూడా డీల్ చేస్తారు. సమస్యలు ఏమున్నా కూడా ఖచ్చితంగా కార్మికులు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకొని మళ్ళీ కూడా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా వాళ్ళ విధులు కొనసాగాలని వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆఫీసర్లతోటి మోటివేట్ చేసుకోవడం కానీ ముందు ఆఫీసర్ మోటివేట్ చేసుకోవాలి. అక్కడ ఏఈ గారు ఉంటారు, ఎస్సీ గారు ఉంటారు, చీఫ్ ఎంటమాలజీ గారు ఉంటారు. మీ పేరు? నా పేరు మల్లేష్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ నుండి ఎంటమాలజీ గ్రేటర్ ప్రెసిడెంట్గా ఉన్న నేను. మొన్న మా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది కొంతమంది మీద. ఆ దాడికి కారణం ఏందో తెలుసుకోవడానికి వచ్చినందుకు కొంతమంది నా మీద బురదల్లే ప్రయత్నం చేశారు. అది నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ నుండి యూనియన్ నుండి ఎంటమాలజీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు కొంతమంది ఊర్వకనే నా ఎదుగుదలని, నేను వర్కర్ల దగ్గరికి ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా ఏ వర్కర్ కాల్ చేసినా ఎంత దూరమైనా సరే నేను వెళ్ళి సమస్యను పరిష్కరించే దిశలో నేను వెళ్తాను. అది ఓర్వలేక కొంతమంది కొన్ని యూనియన్లకు సంబంధించిన మనుషులు కొంతమంది కార్మికులను ఉసగొల్పి ఇలాంటి కార్యక్రమాలు నా మీద బురదదల్లే కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా అయ్యారు. అలాంటి అదే క్రమంలోనే నిన్న ఏదైతే చెప్పిరో అదే విషయము అది చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలాంటిది కూడా అలాంటి ఒకవేళ నిర్ధారణ అయితే పక్కకు ఉన్నారు వాళ్ళు కూడా ఏలో నుండి వచ్చిన వాళ్ళు పార్కింగ్లకు, వాళ్ళ నుండి కూడా మీరు అడగవచ్చు. ఒకవేళ నిజమే అని బయటపడితే దానికి నేను ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇట్లా ఒక 6 మిషన్లు వచ్చినాయి, ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఇంతకుముందుకు ఒకటే డివిజన్కి ఒక మిషన్ ఉంటుండే పార్కింగ్ మిషన్. అయితే తర్వాత 2 మిషన్లు అని చేశారు, ఎక్కువ దోమల విడుద ఎక్కువ ఉందని చెప్పి 2 మిషన్లు అని చేశారు. సమ్మర్ హాలిడేస్ సమ్మర్ ఉన్నందుకు
ఒక మిషన్ పై అధికారులు ఏం చేశారంటే ఒకటే డివిజన్కి ఒకటే మిషన్ నడిపేయండి, సమ్మర్ ఉందిగా దోమలు కొంచెం తగ్గినే ఉంటాయి అని చెప్పి ఒకటే మిషన్ పెట్టడం వల్ల అయితే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు. ఒక 8 మంది ఒక సైడు, ఒక 16 మంది ఒక సైడ్ అని చెప్పి ఒకటే సర్కిల్లో విడివిడిగా ఉంటున్నారు. అది ఎందుకు ఉంటున్నారంటే అప్పుడు ఎవరినైతే ఏళ్ళలోకి వెళ్ళి పిలిపించారో వాళ్ళని వాళ్ళ యూనిట్లకు రానే లేరు. అంటే కొన్ని కొన్ని ఏదైతే అక్కడ జరిగే విషయాలు బయటపడతాయో వీళ్ళకి తెలుస్తుందో అని చెప్పి వీళ్ళని దూరం ఉంచడం జరిగింది ఆ అనుమానంతో. అయితే వీళ్ళు ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటున్నారు. అయితే మొన్న సింగిల్ మిషన్ అయిన క్రమంలో వాళ్ళే సింగిల్ మిషన్ వాళ్ళే నడిపిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు, పాత ఫాగింగ్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి అడిగారు ఇన్ని రోజుల నుండి వాళ్ళే నడిపిస్తారు 3-4 వారాల నుండి, మాకు కూడా అండి ఖాళీ ఎందుకు వస్తున్నారు మమ్మల్ని అని చెప్పి అడగడంతో సుపరేరే కానీ ఏఏ కానీ స్పందించి వీళ్ళకి మిషన్ వేయడం జరిగింది. వాళ్ళకేం కోపం వచ్చిందంటే మా మిషన్లు మీరు అడిగి తీసుకుంటారా అని చెప్పి కోపంతో వాళ్ళు కొద్దిగా ఆవేశానికి గురై వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఖండించే విషయంలోనే నేను వచ్చి ఇక్కడ మాట్లాడినందుకు వాళ్ళు నా మీద బురద తల్లే కార్యక్రమం చేశారు.